హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు వేడివేడిగా అన్నంలో ఈ సాంబార్ వేసుకుని అప్పలం నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ టేస్టీ సాంబార్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని ఇందులో ముప్పావు కప్పు కందిపప్పు అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో రెండు మూడు కప్పుల నీళ్లు పోసుకొని అలాగే అర టీ స్పూన్ పసుపు వేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం మీరు తినే పులుపును బట్టి చింతపండును తీసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులో వేసే కూరగాయలని చూద్దాం రెండు మునక్కాయలు ఒక వంకాయ ఒక బంగాళాదుంప రెండు టమోటాలు ఏడెనిమిది దొండకాయలు ఒక ముల్లంగి ఒక క్యారెట్ కొన్ని సొరకాయ ముక్కలు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి పప్పు బాగా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు పప్పు కుత్తి తీసుకొని మెత్తగా ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సాంబార్ చేసుకునే గిన్నెను స్టవ్ పైన పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఎక్కువగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి టమాటాలు కూడా ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా ఉప్పు అర టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ల కారం వేసి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని వీటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి కాసేపు తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలిపి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి అలాగే పులుపుకు తగినట్లుగా నీళ్లను కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగు గ్లాసుల దాకా నీళ్ళు వేసాను అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూతను పెట్టండి పూర్తిగా మూతను పెట్టకండి పొంగిపోతుంది ఇలా మూత పెట్టి వెజిటబుల్స్ అన్ని హాఫ్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను మునక్కాయిని తుంచినప్పుడు కొంచెం పచ్చి ఉంది కదా ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పును అంతటినీ కూడా వేసేసుకోవాలి అలాగే కుక్కర్లో కొంచెం పప్పు మిగిలిపోయిందండి కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ని వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం తక్కువగా అనిపించి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి చూడండి సాంబార్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్ళని పోసుకోండి సాంబార్ పలుచుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికి సాంబార్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన సాంబార్లో లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీగా గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఈ సాంబార్ రైస్లోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్